చాలా సంతోషంగా ఉంది నా చిన్నప్పుడు నేను ఇక్కడ స్కూల్ డేస్ లో స్కూల్ చదువుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గంగమ్మ ఆశీస్సులు తీసుకొని ఎగ్జామ్స్ కి వెళ్ళే వాళ్ళం ఈ రోజు ఈ జిల్లా ఆడపడుచుగా రాష్ట్ర టూరిజం క్రీడా కల్చరల్ మినిస్టర్ గా మరి అన్ని టెంపుల్స్ లో కూడా ఈ రోజు భగవంతుని ఆశీస్సులు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించారు ముఖ్యంగా ఈ రోజు తాతయ్య గుంట గంగమ్మ కుంభాభిషేకం 5వ తేదీ ఉంది దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ మరి అగ్నిగుండం స్టార్ట్ చేసి అంటే హోమాలు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు 5వ తేదీ కుంభాభిషేకం ఉంటుంది మన ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ టెంపుల్ ని చాలా డెవలప్ చేశారు అనేది మనం కళ్ళారా చూస్తున్నాం అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏ ముఖ్యమంత్రి కూడా ఈ టెంపుల్ కి ఇంతవరకు రాలేదు ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం మీరందరూ కూడా గమనించారు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా మరి ఎప్పుడైతే ఈ జాతరలకు చాటింపు జరుగుతుందో చాటింపు జరిగిన 5వ రోజు మరి మరి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఆడపడుచుకి సార రావటం అనేది మనందరికీ తెలిసిన విషయం సో ఇంకా మీదట తిరుమల ఎల్లే వాళ్ళు తెలుసుకోవాల్సింది గతంలో తిరుమల ఎల్లే ముందు గంగమ్మని దర్శించుకొని అందరూ తిరుమలకు వెళ్ళేవాళ్ళు మధ్యలో బిజీ లైఫ్లో చాలామంది అది బైపాస్ చేసి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా మీ యొక్క దర్శనం పరిపూర్ణమవ్వాలి భగవంతుడి ఆశీస్సులు మీకు అందాలి అంటే ముందు గంగమ్మ దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుచానూరు వచ్చి అమ్మవారి పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటే అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయి అండ్ గంగమ్మ జాతర అంటేనే మీ అందరికీ తెలుసు అందరూ కూడా అనేక రకాలైన వేషాలు వేసుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలి అని చెప్పి అందరూ ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కూడా ఎంతో గ్రాండ్ గా చేస్తారు అండ్ లాస్ట్ ఇయర్ కూడా నేను మంత్రైన మొదటిసారే ఆ ఫెస్టివల్ రావటం మా శాఖ నుంచి దాదాపుగా 25 లక్షల రూపాయల్ని మరి కళాకారుల ద్వారా ఇక్కడికి అందజేయడం జరిగింది ఈ రాష్ట్రంలో నలుమూలల నుంచి కళాకారులు వచ్చి అమ్మవారి జాతరలో పాల్గొనడం మనం అందరం కూడా కళ్ళారా చూసాం మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు రావటం భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టెంపుల్ ని డెవలప్ చేయడం చూసి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇది స్టేట్ ఫెస్టివల్ గా జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నా శాఖ ద్వారా నేను డిక్లేర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్టేట్ ఫెస్టివల్ గా
ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో చంద్రబాబు నాయుడు సంగతి తెలిసిందే కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇదే మోడీ గారిని భార్యను చూసుకోలేని వారు దేశాన్ని ఏం పాలిస్తాడన్నారు. మోడీని తరిమి కొట్టేందుకు నేను అందర్నీ కూడా ఒక జట్టు చేస్తానని రాహుల్ పక్కకి చేరి ఆయన ఆడిన ఆటలన్నీ కూడా 2019 లో మోడీ గారు గమనించారు. సో మోడీ గారిని మొన్న ఎంత భజన చేసినా పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడిని. అలాగే పవన్ కళ్యాణ్ ద్వారా మోడీ గారికి మరి ఏ విధంగా ఉత్తరాలు పంపించారు అయినా కూడా మోడీ గారు పట్టించుకుపోయేసరికి ఈరోజు తమిళనాడు నుంచి సూపర్ స్టార్ గారిని దించి తనని భజన చేయమని తన గురించి మోడీ గారికి చెప్పమని ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. సో నేనైతే ఒకటే చెప్పగలను, ప్రజలు కానీ లేదా మోడీ గారు కానీ అన్నీ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఊసరి వెళ్ళి కన్నా వేగంగా రంగులు మారుస్తాడు అండ్ చాలా డేంజరస్ పొలిటీషియన్, డర్టీ పొలిటీషియన్. అండ్ ఎన్టీఆర్ గారే చెప్పారు, పిల్లనిచ్చా మామే చెప్పాడు, గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం అని చెప్పి, ఇంకా అంతకన్నా ఏం కావాలి. సో అలాంటి వాళ్ళ గురించి ప్రజలు పట్టించుకోవడం మర్చిపోయారు. మీరు కూడా మర్చిపోండి చంద్రబాబు నాయుడు గురించి.